వెల్కమ్ టు మామ్స్ క్రియేటివిటీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ రోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను. ఇవన్నీ మా ఇంట్లో ఉన్నాం అనమాట, ఇయర్ రింగ్స్, ఓల్డ్ ఇయర్ రింగ్స్ అలాంటివి ఉంటాయి కదా అవి, అలాగే సారీ పిన్స్, రకరకాల సారీ పిన్స్ ఉంటాయి కదా మీ దగ్గర, అలాంటి సారీ పిన్స్ ఈ రోజు నేను వడ్డానం అనేది హిప్ బెల్ట్ అన్నవి చెప్తాను అనమాట. హిప్ బెల్ట్ మనకు బయట చాలా కాస్ట్ ఉంటాయి కదా, సో ఏంటంటే ఈజీగా 10 రూపీస్ 20 రూపీస్ లోనే మీరు హిప్ బెల్ట్ రెడీ చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే మనకి సారీస్ మీద మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకోవచ్చు అనమాట. సో లేసులు ఉంటాయి కదా, ఇలా లేసులు ఒక్కొక్క మీ నడుము బట్టి 1.5 మీటరా 1.25 మీటరా ఎంత సరిపోతుందో అంతంత లేసులు తీసుకుని మీరు ఇంట్లో పెట్టుకుంటే చాలు. జస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేసులు బయట దొరుకుతుంటాయి, హ్యాంగింగ్స్ ఉన్నవి అవన్నీ కూడా దొరుకుతుంటాయి. సో ఇవి చూసారు కదా ఎలా ఉందో, చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంది. సో ఇలాంటి లేసులు అన్ని దొరుకుతుంటాయి చాలా సింపుల్ గా పెద్ద. సో మనకి ఇలా వెడల్పుగా ఉన్న లేసులు, ఇంకా స్టోన్ లేసులు అలాంటివి దొరుకుతుంటాయి, ఇలా రకరకాల లేసులు దొరుకుతుంటాయి. వీటితో ఎలా డిజైన్ చేసుకోవాలనేది చెప్తున్నా. జస్ట్ ఇది కట్టేసుకోవడమే కాదు, ఇంకా చాలా ఉంది చూడండి. సో ఇలా అయిపోయిన తర్వాత ఇలా లేసులు ఉంటాయి కదా, ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను చెప్పుకొస్తున్నా. సో లేస్ ఇలా ఉంది కదా, ఇలా బ్యాక్ సైడ్ కి మనం నడుము ఫ్రంట్ నుండి తీసుకుని నడుము బ్యాక్ సైడ్ కి ఇలా పెట్టుకుని, ఓకే, ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా ఇలా పిన్ చేసేసుకోవచ్చు సింపుల్ గా. సో చూసారు కదా ఇది ఇలా వడ్డానంలో వస్తుంది, అది బ్యాక్ సైడ్ వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది, ఓకేనా? ఇది బ్యాక్ సైడ్ వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది, ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ ఇందులోనే ఇంకొంచెం నీట్ గా కనిపించాలంటే ఏదైనా ఇయర్ రింగ్ ని ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఉంచేసుకోండి. ఓల్డ్ ఇయర్ రింగ్స్ కానీ సింగిల్ గా ఒక్కొక్కటి మిగిలిపోయి మీ దగ్గర మిగిలిపోయి ఉంటాయి, అలాంటివి ఇలా బ్యాక్ సైడ్ ఉంచేసుకుని దాన్ని ఇలా పెట్టేసుకోండి. సో ఇలా నీట్ గా కనిపిస్తుంది అప్పుడు ఫ్రంట్ నడుము దగ్గర ఇలా నీట్ గా కనిపిస్తుంది. సో చూడండి చాలా బాగుంది కదా లుక్ అన్నది. సో ఇలా చేసుకోండి, ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ ఇంకోటి చెప్తా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇలా ఉంది ఇలా ఉంది, ఇది బ్యాక్ సైడ్ నుండి తెచ్చి ఎడ్జెస్ అనేవి ఫ్రంట్ సైడ్ పెట్టుకోండి, ఓకే. ఎడ్జెస్ అనేవి ఫ్రంట్ సైడ్ పెట్టుకుని ఫ్రంట్ సైడ్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని కొంచెం పెద్ద ఉంటాయి కదా మీ దగ్గర సారీ పిన్స్ అలాంటివి పెద్ద ఉంటాయి కదా, సో కొంచెం పెద్ద సారీ పిన్స్ అవి ఉంటాయి కదా అలాంటివి తీసుకోండి, అలాంటివి తీసుకుని, ఓకే, ఏవైనా హ్యాంగింగ్స్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా అలాంటివి తీసుకుని ఇలా ఫ్రంట్ సైడ్ పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేది ఏంటంటే మన దగ్గర సారీ పిన్స్ అవి ఉంటాయి కదా, అవి ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇలా ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది హిప్ బెల్ట్, ఇది ఫ్రంట్ మన నడుము దగ్గర ఫ్రంట్ కి వస్తుంది బొజ్జు మీదకి, ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. సో ఇది ఒక రకం, ఇందాకలో ఒక రకం, ఇది ఒక రకం, ఇది అయిపోయింది కదా. సో ఇది ఒక రకం, ఇది ఒక రకం, సో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కూడా సేమ్ అలాగే, ఇందాక నేను మీకు ఎలా అయితే చెప్పాను అలాగే ఇది చూడండి. ఆల్రెడీ ఇలాగా చాలా నీట్ గా వచ్చింది కదా, సో ఎంత నీట్ గా ఉందో చూసారు కదా. ఈ మీటర్ వచ్చేటప్పటికి 20 రూపీస్, హాఫ్ మీటర్ వచ్చేటప్పుడు 10 రూపీస్ లో మీకు అయిపోతుంది ఈజీగా. సో దీని కూడా అలాగే వెనకాతల ఇలాగా సారీ పిన్ తో పెట్టేసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు చక్కగా నీట్ గా. ఏంటంటే మనం లంగావని ఇలా అవి వేసుకుంటే వాటి మీద చాలా నీట్ గా ఉంటుంది. ఇది ఏంటంటే చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుంది, బ్యాక్ సైడ్ చాలా స్మూత్ ఉంది అనమాట, చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది. సో ఇలా చేసుకోవచ్చు, ఇలా బ్యాక్ సైడ్ పిన్ పెట్టేసుకోవచ్చు. ఇది ఇలాంటి వాటికి ఏంటంటే కొంచెం హెవీ పెట్టుకున్నారనుకోండి, జస్ట్ ఇవి ఏమి ఉండవు. ఇందాక నేను ఎలా అయితే చెప్పానో అలాగే ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుంటే అయిపోయింది చూడండి. సో ఇలాగా ఇలాగా మీరు ఇంట్లోనే హిప్ బెల్ట్లు జస్ట్ 10-20-50 రూపీస్ లోపలే ఇలా తయారు చేసుకోవచ్చు చాలా నీట్ గా, అందంగా, చాలా పర్ఫెక్ట్ గా. సో చూసారు కదా ఎంత బాగున్నాయి ఒక్కొక్కటి. సో ఇలా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మీరు కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసి ఇలా లోపలికి దోపేస్తే ఇంకా పడదు. ఇదిగోండి పాటలో చూసారు కదా, ఇలాగా ఇయర్ రింగ్ కి ఇలా పెట్టేసుకుని పెట్టేసుకోవచ్చు. సో అదే విధంగా ఇది మీ ఇష్టం. ఇలా సాఫ్ట్ ఉన్నవి ఏంటంటే ఇది కూడా అలాగే వెనక్కి నొక్కేది, యాక్చువల్లీ ఇది వాడుతున్నది అందుకే నేను ప్రెస్ చేయట్లేదు బ్యాక్ కి. సో ఇది ఇలాంటివి ఉన్నవి టై చేసేసుకుంటే టై చేసేసుకోవచ్చు మనం ఏంటి బ్లౌజులకి వాటికి టై చేస్తాం కదా, అలా టై చేసేసుకోవచ్చు. హాఫ్ శారీల మీదకి వాటి మీదకి చాలా బాగుంటాయి. సో ఇలాగా మీరు రకరకాల హిప్ బెల్ట్ని జస్ట్ ఒక 20-30 రూపీస్ లోపలే మీ ఇంట్లో ఉన్న వాడితే ఇలా రెడీ చేసేసుకోవచ్చు. మీరు ఏ సారీ అయితే కట్టుకుంటారో ఆ సారీ మీద మ్యాచింగ్ లేసులు కొనుక్కుంటే చాలు, ఒక 10-10 రూపాయలవి 20
20 రూపాయలవి, కొంచెం కాస్ట్లీ అయితే 30-40 రూపీస్వి, కొంచెం లావుగానివి, కొంచెం ఇంకా స్టైలిష్గా ఇంకా స్టోన్స్ అలా ఉన్నవి కొనుక్కుని ఇలా చేసుకోవచ్చు అనమాట. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకొక యూస్ఫుల్ వీడియో మళ్ళీ వచ్చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.